ఇంటికో బీరు వీధికో బారు అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో బస్ స్టాప్ వద్ద వైన్స్ ఏర్పాటు చేయొద్దని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే శివా హోటల్ బస్ స్టాప్ వద్ద వైన్స్ ఏర్పాటు చేయొద్దని మల్లాపూర్లోని ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు ప్రతిరోజు ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. బస్ స్టాప్ వద్ద వైన్స్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారని, అందువల్ల వాటిని వెంటనే ఇక్కడి నుంచి మరొక చోటుకు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందన లభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని స్థానిక బీజేపీ నేతలు హెచ్చరించారు. బస్ స్టాప్లో వైన్స్ వద్దు అని ధర్నా చేయడం జరుగుతుంది. గత 15 రోజుల నుండి కూడా మేము ధర్నా చేస్తున్నాము. కమిషనర్కి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. లాస్ట్కి ఇవన్నీ కాదు అని వైన్ షాప్ ఓపెన్ చేస్తే కౌంటర్లు ఒక్క బాటిల్ అమ్ముడు పోదని ఈరోజు మేము శపథం చేస్తున్నాం. మహిళలందరము షాప్ ముందు కూర్చొని ధర్నా చేస్తాం. లాస్ట్కి మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, మేము జైలుకి పోయినా పర్వాలేదు. ఈ బస్ స్టాప్లో మాకు వైన్ షాప్ వద్దు అంతే. ఏ రోజు ఓపెన్ చేస్తారో, ఎమ్మెల్యే వస్తాడో, కార్పొరేటర్ వస్తాడో ఓపెనింగ్కి, వాళ్ళు ఇజ్జత్ చేసే బాధ్యత మాది కానీ.